ప్రకృతిని పూజించే సంస్కృతి హిందువులది సృష్టిలో ప్రతి జీవులో దైవం చూడడం అనేది హైందవ జీవన విధానంలో ముఖ్య భాగం ఈ నేపథ్యంలో కార్తీక మాసంలో దీపావళి పండుగ తర్వాత వచ్చే చతుర్థి తిథిని నాగుల చవితిగా భావించి ఆ రోజు నాగులకు పూజ చేస్తారు తెలుగు రాష్ట్రాలలో అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న నాగుల చవితి పండుగను ఆంధ్రప్రదేశ్లోని ఘనంగా జరుపుకుంటున్నారు పుట్టలో పాలు పోయడమే కాదు నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో నాగుల చవితి వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు కాకినాడలో శ్రీవల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న పుట్ట వద్ద భక్తుల సందడి నెలకొంది పుట్టలో పాలు పోసి నాగే ంద్రుడిని భక్తితో వేడుకుంటున్నారు తమ తాత ముత్తాతల నుండి దీపావళి వెళ్లిన ఐదవ రోజున నాగుల చవితి వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని గుర్తు చేసుకుంటున్నారు మరోవైపు రాజమండ్రిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో నాగసర్పాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు జరుపుతున్నారు భక్తులు అంతేకాదు పొలం వద్ద ఉండే పుట్టల దగ్గరకు వెళ్లి ప్రత్యేక పూజలు చేసి పాలు పోస్తున్నారు చలిమిడి నువ్వులతో చేసిన చిమ్మిలిని నైవేద్యంగా సమర్పిస్తున్నారు